రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సాగర్ లో పూర్తి స్థాయి నీది మట్టం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, వంద టీఎంసీలు ఉంటుంది. కాబట్టి ఇవేం చేయకుండా, ఇవేం పట్టించుకోకుండా, దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడలేదు. మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేశాను ఏంది ఎంతవరకు జరిగిందని చెప్పి. నిజంగానే ఘోరంగా దెబ్బతింది, 100% పంట పోయింది. కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది? ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి, ఆ తోకగాలు రావాలి 3 నెలలకు, వాడు వచ్చే వరకు ఉండదు, వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి, వాడేమి ఇయ్యాడు, వీడు తీసుకోడు, రైతుకు అందదు. దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టెంట్ శాంక్షన్. అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి 5-6 రోజుల లోపల వాళ్ళకన్నా నష్టపరిహారం అందజేసినాం. ఇది తుంగతుర్తి కార్కోట్లు ఇచ్చినాం, మొత్తం దాదాపు 149 కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్గా రైతులకు. అదే విధంగా 149 కోట్లు ఇచ్చినాం, రెండో విడత అంటే సుమారు ఒక 500 కోట్ల రూపాయలను పంచినాం రైతులకు. మేము ఇవ్వలేదండి, రాలవాన వాడికి అడిగే దిక్కు లేదు. ఓ మంత్రి ఓడు, ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు. ముఖ్యమంత్రికి అయితే పట్టేలేదు, ఢిల్లీ యాత్రలే సరిపోతాయి, ఏది మరి నాకు అర్థం కాదు. ఎమ్మెల్యేలు ఓరు, ఎంపీలు ఓరు, మంత్రులు ఓరు, అధికారుల బృందాలు పంపించారు. మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఇవాళ ఏది ఏమైనా సరే, రణరంగమైనా సరే, ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం, వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో, ఎట్ ఎనీ కాస్ట్. మేమన్నాడు 10,000 రూపాయలు ప్రపంచంలోనే ఇవ్వాలి, 10,000 రూపాయలు 2,000 చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది. మేము 10,000 రూపాయలు ఇన్స్టెంట్గా ప్రకటించి 500 కోట్లు సుమారు పంచినాం, 450-460 కోట్లు పంచినాం. ఇలా అతి లేదు, గతి లేదు, సుమారు 100,000 ఎకరాలలో పంటలు పోయినాయి రాళ్లవానలు పడి, అకాల వర్షాలు పడి, కొన్ని హోరు గాలికి దెబ్బతిన్నాయి, వర్షాలు గుర్సు దెబ్బతిన్నాయి, కొన్ని రాళ్లవానకి దెబ్బతిన్నాయి. దానికి దిక్కు లేదు, దాని గురించి మాట్లాడడం లేడు. ఇవాళ ఉన్న మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళంతా ఏం మాట్లాడినండి? అసలు వాళ్ళ ముఖాలకైనా ఇయ్యలే. వాళ్ళు దిగిపోయిన నాడు కూడా 470 కోట్లు బకాయిలు పెట్టిపోతే మేము ఇచ్చినాం ఇన్పుట్ సబ్సిడీ, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చినాం. వాళ్ళు ఎగబెట్టిపోతే 2014లో ఎగబెట్టిపోతే 2-3 ఏళ్ళ నుంచి ఉన్న బకాయిలు పెండింగ్ పెట్టిపోతే మేము క్లియర్ చేసినాం, అవి క్యాబినెట్లో తీర్మానం చేసి. ఈరోజు మేము ఏం క్లియర్ పెట్టలే, బకాయిలు లేవు. ఇలా జరిగింది. మేమన్నా 10,000 ఇప్పుడు చరిత్రలో ఇయన్ 10,000, 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నడూ తెలుగుదేశం పరిపాలనలో ఎవడు ఇయని 10,000 రూపాయలు మేము ఇస్తే దాన్ని కూడా ఎకసక్కం చేసి మాట్లాడినారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.